हैदराबाद हयत् नगर जगह राजेश अने युवक हत्य के पल कील अन रेके हयत् नगर शिवार स्थित सगम सगम बटल तो उ मृतदेह दोरी विषय अच्छे नागु रोज हत्य जरूर निर्धारित पोलिस मृतदेह वोरी आधार आवक वरंगल जिले को चंद्र राजेश राजेश इंजनी कॉलेजी पनीचे अयिते नालुगु रोजुल क्रितं इब्राहिम पट्नंलो ओ पेल्लि उंदंटू वेल्लिन राजेश इप्पुडिला कुल्लिन स्थितिलो विगत जीविगा कनिपिंचडंपै अनुमानालु व्यक्तमवुतुन्नायि। राजेश हत्यकु अम्मायि व्यवहारमे कारणमा लेक इंकेदैना कारणमा अने कोणाल्लो पोलीसुलु दर्याप्तु चेस्तुन्नारु। రెటిక హైదరాబాద్ లోని హయత్ నగర్ లో జరిగిన రాజేష్ అనే యువకుడి హత్య కేసులో పలు కీలక అనుమానాలైతే రేకెత్తుతున్నాయి। అయితే రాజేష్ వరంగల్కి చెందిన యువకుడిగా గుర్తించారు। ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రఫి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। రఫి చెప్పండి, అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి? అదే విధంగా అమ్మాయి వ్యవహారం ఏదైనా కారణమై ఉండొచ్చు అనే అనుమానాలు అయితే వస్తున్నాయి, దీనికి సంబంధించి వివరాలు ఏంటి? రేఖ, నిన్న మధ్యాహ్నం తర్వాత హయత్ నగర్ లో జరిగినటువంటి యువకుడి హత్య రాజేష్ ఆ హత్యకు సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నాయి, వార్తలు కూడా వస్తున్నటువంటి తన్నం కనిపిస్తా ఉంది। హయత్ నగర్ లో నివాసి అయినటువంటి సుజాత గవర్నమెంట్ టీచర్ వ్యవహారంలోనే రాజేష్ మృతి చెందాడని వార్తలు వస్తున్నటువంటి తన్నంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఈ వార్తల్ని ఖండిస్తున్నటువంటి తన్నం కనిపిస్తుంది। ప్రస్తుతం సుజాత టీచర్ భర్త అయినటువంటి గవర్నమెంట్ టీచర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ హత్య వెనకాల టీచర్ పేరు వస్తుందనేటువంటి విషయాన్ని। సార్, అసలు ఎందుకు సుజాత మేడం ఆత్మహత్య చేసుకున్నారు? 24వ తారీఖు ఎక్కడ జరిగింది, అంటే ఆమె ఆత్మహత్య ఏ విధంగా చేసుకున్నారు, ఎందుకు సుజాత మేడం పేరు ఈ హత్యకు సంబంధించినటువంటి విషయంలో వస్తుంది సార్? ఆత్మహత్య ఇంట్లోనే చేసుకున్నారు। 24వ తారీఖు 10 గంటలకి గడ్డి మందాగి ఆత్మహత్య చేసుకున్నారు। ఇక మిగిలిన విషయాలన్నీ ఎందుకు పేర్లు వస్తాయంటే మనకేం తెలుస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి విషయాలన్నీ బయటపెట్టాలి। అంటే మీ ఇంటికి 1 కిలోమీటర్ అవతలనే నిర్మానుష ప్రాంతంలో అతడు చెంది ఉన్నాడు। ఆ మొబైల్లో దొరికినటువంటి ఆధారాల ప్రకారం రాజేష్ అనేటువంటి యువకుడు టీచర్ కి మెసేజ్ చేసినట్టుగా ఉంది। దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే టీచర్ వ్యవహారంలోనే అతను మృతి చెందాడు। టీచర్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే రాజేష్ ని అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడ పడవేశారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి। ఇది చాలా రాంగ్. 24 నుంచి మేము ఇంట్లో లేనేలేము, ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్ లో ఉన్నాం, అలాంటిది ఏం జరగలేదు, మాకు తెలియదు తెలియదు అసలు ఆ వ్యక్తి గారు ఆ వ్యక్తి సంబంధించిన విషయాలు కూడా మాకు తెలియదు, ఏదో స్పెక్యులేషన్ చేస్తున్నాయో 100% రాంగ్. మాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో, మేమల్ల ఎంత బాధపడుతున్నాం అంటే మా మిస్టర్ చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాం, ఎందుకు చనిపోయిందనే దాని గురించి మాకు కొన్ని స్ట్రిక్ట్గా ఆలోచనలు ఉన్నాయి, ఎవరో స్ట్రాంగ్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఒక వ్యక్తి కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ దేనో ఆశించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అందువల్ల తను మాకు ఎవరికి కానీ ఫ్యామిలీ మెంబర్స్ నాకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, వాళ్ళ అమ్మకు కానివ్వండి, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేకుండాంత ఒత్తిడి వాళ్ళు తన మీద ఉన్నట్టుగా భావిస్తున్నాం, అందువల్ల తను ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నాము। ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వరకు నుంచి డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తీసుకోండి। ఈ 2 రోజులు 3 రోజులు 5 రోజులు వాట్సాప్ కాల్ కాకుండా ఫ్రమ్ ద డేట్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అయితే మీరు అనుకుంటున్నారో అప్పటి నుంచి డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి, వాస్తవాలని బయట తీసుకోండి। ఎందుకంటే ఈ మార్ఫింగ్ ఫొటోస్ కానీ బెదిరించడం కానీ ఇవాళ జరగకపోవచ్చు నాకు తెలిసి, కాబట్టి స్టార్టింగ్ నుంచి డీటెయిల్ ఎంక్వైరీ చేసి వాస్తవాలను వెలికి తీయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను। అంటే గత కొద్ది రోజులుగా సుజాత టీచర్ ప్రవర్తనలో అంటే ఆమె భయపడుతున్నట్టుగా కానీ లేదంటే అనుమానాస్పదంగా కానీ మీకు అనిపించలేదా? ఎందుకంటే రాజేష్ అనే వ్యక్తి బెదిరించి ఉంటాడు అనేటువంటి అనుమానం మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి? ఏ వ్యక్తి బెదిరించాడని ఏ వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు, పోలీసు వారు తెలియాల్సిన విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంక్వైరీ తెలుస్తుంది, మాకు ఈ హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి ఆయన హ్యాపీగానే ఉంది, ఎప్పుడు మాకు ఎలాంటి
సస్పిషియస్గా సస్పిషియస్ యాక్షన్స్ కనిపించలేదు. పిల్లలు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను కాబట్టి, పక్కనే వాళ్ళ మదర్ కూడా ఉంటుంది, రోజు కలుస్తున్నారు కాబట్టి ఎవరికి ఏం చెప్పలేదు కాబట్టి చెప్పుకోలేనంత విధంగా ఒత్తిడి వచ్చి ఉంటుందని భావిస్తాను. ఆమె పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నాను? బ్లాక్మెయిల్ స్ట్రాంగ్గా బిల్లు చేస్తుంది, ఎవరో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ హత్యకు సంబంధించినటువంటి ఆ వార్తల్లో నిజం లేదు, అసలు సంబంధం లేనటువంటి విషయంలో మా కుటుంబాన్ని లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజేష్ అనేటువంటి యువకుడు ఎవరో కూడా మాకు తెలియదు, అతన్ని సంపాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ సుజాత టీచర్ చనిపోవడానికి మాత్రం ఎవరో ఆమె ఫోటోల్ని మాఫింగ్ చేసి బెదిరించి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోద్బలానికి గురి చేసేటువంటి అవకాశం ఉన్నదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వస్తున్నటువంటి వార్తల్ని మాత్రం సుజాత టీచర్ యొక్క భర్త అనేటువంటి టీచర్ నాగేశ్వరరావు ఖండిస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది. మనం చూడాలి, అసలు ఈ రాజేష్కి ఈ ప్రాంతం వచ్చి చనిపోవాల్సినటువంటి అవసరం ఏంది? అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం హయత్ నగర్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం కాల్స్ మాత్రం ఖచ్చితంగా సుజాత టీచర్స్కు వచ్చినట్టుగా అనుమానాలు వస్తున్నటువంటి తరుణంలో పోలీసుల దర్యాప్తు అనంతరం ఒక కంక్లూజన్కి రండి, అనవసరంగా లేనిపోని స్పెక్యులేషన్స్ని నమ్మకూడదు, మా కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకూడదని ఖండిస్తున్నటువంటి తరుణం ప్రస్తుతం హైదరాబాద్ హయత్ నగర్లోని సుజాత టీచర్ ఇంటి వద్ద పరిస్థితి నెలకొని ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ రఫీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.